ఇంకేం చెప్పలేం భయ్య, ఇదే ప్రభాస్ సినిమా అంటే ఇలానే ఉంటాయి. ఇది చూసినాక చెప్తారు ఫ్యాన్స్. అంతే మాకా అన్న, మైండ్ బ్లోయింగ్ అన్న, పని చేస్తలేదు. మళ్ళొకసారి చూడాలి పోయి, అలా ఉంది. మళ్ళొకసారి కాదు, 100 సార్లు చూసినా తప్పలేదు. అలా ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్ అనుకో. హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 అప్కమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా 100% రీచ్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చైర్లో ఎవరు కూర్చోరు, అంత పూనకాలు ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం ఒక హాలీవుడ్ తెలుగు సినిమా అనేది ఎవడు కూడా ఇప్పటి వరకు అలాంటి మూవీ తీయలేదు. తెలుగు సినిమా అంటే ఎవడు నమ్మడు కూడా నాకు తెలిసి, అంత హాలీవుడ్ మూవీయే. నెక్స్ట్ టైం నుండి ఇంకా ప్రభాస్ హాలీవుడ్లో వెళ్ళినా సరే ఎవరు కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అశ్విని దత్ గారు చెప్పారు లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో, మనకేమని హాలీవుడ్లో మిగతా సినిమాలన్నీ ప్రభాస్ గారు చేసిన నమ్మదే, ఈ మూవీతో అది నిజం. ఇక నా ప్రభాస్ గారు ఇది వరకు ఇండియన్ హీరో, ఇప్పుడు వరల్డ్ హీరో. సినిమాలో ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, సినిమా ఓవరాల్గా బాగుంది. మళ్ళీ తర్వాత కొన్ని బాహుబలి తర్వాత మళ్ళీ అంతకన్నా డబుల్ కలెక్షన్లో వచ్చే మూవీ ఏదైనా ఇప్పుడు వచ్చిందంటే మాకు ఈ మూవీయే. మేము కొన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్గా కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం, రాజేశ్వామ్ కానీ ఇట్లాంటి మూవీలు చూసి. ఇప్పుడు ఈ మూవీతోటి మాకు అవన్నీ పోయాయి. ఇప్పుడు ఈ ఒక్క మూవీ చాలు మాకు, మళ్ళీ మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కాళ్ళ దగ్గర వేసుకొని తిరగవచ్చు. ఎక్సలెంట్ ఉంది మామ. సినిమా రాజమౌళి కొట్టేటోడు నాగాశ్విని. ఇంకో పాట ఉంది, అమ్మ బొమ్మ చూపిస్తారు సినిమా ఏందో, 2000 కోట్లు పక్క. ఎక్సలెంట్ మూవీ అన్న. అన్న మూవీ మాత్రం చెప్తున్నా కదా, ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అబోవ్ ది ఎక్స్పెక్టేషన్స్ అన్న. టాప్ నాచ్ యాక్టింగ్, ప్రభాసం చూస్తే మాత్రం అసలు చెప్తున్నా కదా, అందరు సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. స్పాయిలర్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి, డోంట్ ఎంకరేజ్ ద స్పాయిలర్స్, బికాస్ ఈ సినిమాలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. అస్సలు స్పాయిలర్స్ మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రము అసలు మీరు ఎప్పుడు చూడండి, ఎంత రేంజ్లో ఉంది తెలుసా. ప్రభాస్ని చూస్తుంటే అసలు ఆ కట్అవుట్కి మ్యాడ్ ఫ్యాన్ అయిపోయాను నేనైతే. సినిమా మాత్రం క్రేజీ. పార్ట్ 2 ఉంది ఆల్రెడీ, అది వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్లో. మీరు సినిమా మాత్రం సూపర్ ఉంది, అసలు పక్క రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, ఇది మాత్రం గ్యారంటీ. జీవించినట్టు ఉందన్న, ఫ్యూచర్ నుంచి జీవించినట్టు, ఫ్యూచర్ మొత్తం ఆ కలికి దేవుని చూసినట్టు ఉందన్న. సూపర్ ఉందన్న, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్, అదరిపోయిన సినిమా. సెకండ్ హాఫ్ చాలు, చింపే హెడ్ బ్రో సినిమా, బ్రో బ్రో అందరు సినిమా లాస్ట్ చింపుడే, చింపుడే క్లైమాక్స్ మాత్రం హైలైట్. సూపర్ అండి సినిమా, సూపర్ ఉంది, మ్యాడ్ ఉంది బ్రో. అసలు రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్కి ఏం మన్నా చూపించాడు ఎలివేషన్. నాగశ్విని ఒరిజినల్ మూవీ అసలేదు, క్రేజీ స్టఫ్ బ్రో. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సీట్లోనే కూర్చోలేదు అసలు. చాలా బాగుంది బ్రో సూపర్. మొత్తం క్రెడిట్ కోర్స్ నాగశ్విన్, చాలా బాగా అంతా బాలీవుడ్ అందరినీ పుల్ చేశాడు. నాకు తెలిసి వాళ్ళ స్టోరీ చాలా బాగుంది, చాలా సూపర్ సినిమా మాత్రం. ఇచ్చే వడేషన్ సూపర్, సూపర్ అంటే సూపర్ అంటే మామూలు గూస్ బంప్స్ వస్తే ఇట్లా ఒక్కొక్కరికి చైర్లోకి వెళ్ళి లెవ్సి మొత్తం థియేటర్ మొత్తం అరుపులే. సినిమా మాత్రం పక్కా 200 క్రోర్స్, 2000 క్రోర్స్ పక్క కొడుతుంది. కంపల్సరీ, కంపల్సరీ అంటే కంపల్సరీ కొడుతుంది, బ్లాక్ బస్టర్ మూవీ. అది వేరిగా నాగేశ్వరిని దండం పెట్టాలి, దండం అంత కామెడీ టైమింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, విజువల్స్ కానీ, అబ్బాబాబా వర్త్ మస్తు అంత పడుతుంది పక్క. ప్రతి ఒక్కరు ఏ నా ప్రభాస్ ఫ్యాన్ కానీ వేరే వాళ్ళు ఏ ఫ్యాన్ అయినా సరే లోపల మీద చూడండి, ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ఒక్కొక్కరికి బుద్ద వాళ్ళే అన్న. అంతయ్యా అన్న మూవీ అయితే మరి మాటలు లేవన్నమాట. స్క్రీన్ ప్లే అయితే మరి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, మైండ్ బ్లోయింగ్. 1 సెకండ్, ప్రభాస్ గారు మరి చెప్పక్కర్లేదు ఏ విషయంలో. మనం ఆయన ప్రతి షాట్ అయినా గ్రూత్ బూమ్స్ మనకి థియేటర్లో అలా ఉంది. నాకైతే స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా నచ్చింది. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్, యాక్షన్ అంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్గా కూడా మంచిగా నా శౌర్య, చాలా బాగుంది మూవీ అయితే.
అన్న సూపర్ భయ్యా అదిరిపోయింది. మా ఊరు డైరెక్టర్ నాగశ్విన్ మా ఊరు పరిగా అయితే నిలబెట్టింది భయ్యా. ప్రభాస్ అన్న అయితే కంబ్యాక్ ఇచ్చింది మంచి బాహుబలి తర్వాత నెక్స్ట్ లెవెల్ అసలు లాస్ట్ అయితే అరిసి అరిసి మొత్తం మైండ్ అయితే చిప్పు దెబ్బతుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసి నాకు ఏ సినిమాకి నేను పోను యాక్చువల్గా ఈ ట్రైలర్ ట్రీజర్ అవి చూసి అంతా మైండ్ అంతా చిప్పు దెబ్బ ఇగో బ్లాక్లో కొని వచ్చిన మరి విజువల్స్ విజువల్ మామూలుగా గ్రాఫిక్స్ అయితే మామూలు లేదు అసలు ఈ లెవెల్ అప్లో తీస్తాడు. మూడో సినిమా ఇది మా నాగశ్వరం అన్నది ఐతోల్ గ్రామం అనమాట. మా ఊరైతే మా ఊరు పరగా అయితే నిలబెట్టింది ఎక్కడో పెట్టేసిండు ఆల్రెడీ చాలా గర్వంగా ఉంది నాకు. ఇండస్ట్రీ అయితే ఇది ఒక్క ప్రభాస్ ఫ్యాన్సే కాదు ఎంటర్ టాలీవుడ్ ఫ్యాన్స్ మొత్తం చాలా దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు సినిమా గురించి. అంత బాగుంది గ్రాఫిక్స్ అయినా అన్ని రాజమౌళి కంటే బాగా తీశాడు. బాహుబలి 2లో క్లైమాక్స్ ఫైట్ అవుట్ ఉంటుంది అది జస్ట్ ఒక 10-15 మినిట్స్ అలాంటి ఫైట్ ఇక్కడ ఒక 2-3 పెట్టాడు. అసలు మెంటల్ అసలు మాటలు కూడా రావట్లేదు అరిచేసి గొంతు పోయింది ఆ లెవెల్లో ఉంది. జై రమణ సార్ జై రమణ సార్. ఒక సర్ప్రైజ్ ఏంటంటే ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కదా అది టైటిల్ క్యారెక్టర్ అయితే కాదు ఏ క్యారెక్టర్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ సర్ప్రైజ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ అశోధామ క్యారెక్టర్ కూడా తను ఉన్న ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ అసలు ఒక హై లెవెల్లో వచ్చింది. కాకపోతే ఒక ల్యాగ్ ఏంటంటే దీప్గా పట్టుకున్న ప్రతి సీన్ కూడా ఎందుకో డల్ అనిపించింది డ్రామా వైజ్గా కొంచెం డల్ అనిపించింది. బట్ అశ్విన్ కొంచెం ఆ డ్రామా పైన కూడా కొంచెం ఫోకస్ చేసి స్క్రీన్పై కొంచెం టైట్గా రాసుకుంటే బాగుండేది. గ్రాఫిక్స్ వైజ్గా మిగతా అన్ని వైజ్గా మాత్రం ఇండస్ట్రీ అయితే పక్క 100% 1000 crores పక్క బాగుంది అన్న. అన్న అన్న చెప్పిండు కదా అది సేమ్ యాసిడ్ క్లైమాక్స్ అయితే ఇంకా అంతే అన్న. అసలు ఆల్రెడీ అన్నీ నాగశ్విన్ రివీల్ చేసినాడు కానీ రివీల్ చేసినా కానీ ఏం ఫరక్ పడదు అన్న మంచిగా ఉంటుంది చూస్తే అంత మొత్తం అంత క్యాస్ట్ మొత్తం ఉన్నది ఇలా చాలా మంది రాజమౌళి ఉన్నారు ఇంకా చెప్పడం రిలీజ్ కానీ చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ అన్న క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఓవర్ సీట్లోనే కూర్చోరు మొత్తం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి మామూలుగా కాదు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు అయితే అమ్మో చాలా అసలు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినా అన్న రాజమౌళి అనుకున్నాను కానీ దానికన్నా మించి చేసినాడు అన్న నిజంగా అనిపించింది చాలా అసలు చాలా చాలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసాడు అన్న డైరెక్టర్ ఆ హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. రిజల్ట్ అయితే వచ్చింది ప్రమోషన్స్ లేవు అన్నారు కానీ అవసరం లేదన్న కంటెంట్ ఉన్న మూవీకి ఆల్రెడీ తెలుసు చాలా ఘనం ఉన్నాయి అవసరమే లేదు. క్లైమాక్స్ ఒకటి చాలన్న సినిమాకి ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతాయి యూనివర్స్ కల్కి యూనివర్స్ చాలా బాగుంది. ఇంకా మెయిన్ అంటే ఇక శ్రీకృష్ణుడు అన్న మెయిన్ ఆయన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది దేవుడు నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడు రివీల్ చేస్తారు ఫస్టే చాలా అంటే చాలా అనిపించింది మంచిగా ఉంది. అదైతే ఫస్ట్లో కృష్ణుడు వచ్చినాడు బాగుంది ఎక్సలెంట్ ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కమలాక్షన్ ఈజ్ వెరీ టాప్ విలన్ క్యారెక్టర్ ఈజ్ పవర్ఫుల్ చాలా బాగుంది మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. అసలు కంపారిజన్ వద్దు దానికంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ నేను ప్రభాస్ ఫ్యాన్గానే చెప్తున్నాను దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ అయితే వచ్చింది అది చూద్దాం. ఫస్ట్ డే అయితే 200 crores అంటున్నారు మేబీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ షో నుంచే మేబీ ట్రిపుల్ ఆర్ రికార్డ్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అనుకున్నట్టు రీచ్ అయ్యారు మోర్ ఎవర్ ఇంకా చాలా బాగా ఇంకా రీచ్ అయింది ఇంకా పార్ట్ 2 కోసం ఎగర్లీ వెయిటింగ్ పార్ట్ 2 కాదు యూనివర్స్ కోసం వెయిటింగ్ కల్కి యూనివర్స్. థ్యాంక్ యూ అన్న సూపర్ హిట్. బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ హైలైట్స్ అన్ని హైలైట్ బాగుంది. లాస్ట్ హాఫ్లో పీక్స్ అసలుకి ప్రభాస్ని చాలా బాగా చూపించారు అనమాట ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగానే గ్రే షేడ్స్లో ఉన్నట్టు చూపించారు లాస్ట్ మాత్రం చాలా బాగా చూపించారు. లైక్ హీరోస్ ఆర్ నాట్ బాన్ దే రేస్ అని చెప్పేసి అన్నారు దానికి ఎగ్జాక్ట్ జస్టిఫికేషన్ చూపించారు మూవీలో అయితే చెప్పలేమన్న ఎందుకంటే బీసీ సెంటర్ వాళ్ళకి కొద్దిగా అర్థం కష్టం అనమాట అండ్ కొంచెం పురాణాల జ్ఞానంలోకి చాలా బాగా అర్థమవుతుంది మేబీ ఇంకా చూడాలి ఇంకా ముందు ఇంకా ఇంకెట్లుంటుంది అని చెప్పేసి కానీ మూవీ చాలా బాగుంది డెఫినెట్లీ అన్న చాలా సర్ప్రైజ్ అవుతుంది క్లైమాక్స్కి అయితే చాలా షాక్ అవుతుంది అలా ఎంజాయ్మెంట్ చాలా అనిపిస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారన్న రివీల్ చేస్తే బాగోదు ఎందుకంటే మళ్ళా స్పాయిలర్ అయిపోతుంది కానీ డెఫినెట్లీ సర్ప్రైజింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో బాగుందండి మూవీ చాలా బాగుంది ఎక్సలెంట్.
సూపర్ ఉంది బ్రో, బాగుందా? చాలా బాగుంది.